పశ్చిమ బెంగాల్ కోల్కతాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ని అత్యాచారం చేసి చంపడాన్ని అపోలో వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ చిత్తూరు నగరంలో గాంధీకూడలి వద్ద నిరసన తెలియజేశారు. ప్లకార్డులు చేతపట్టి నిందితులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లరి మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వైద్యులు శివకృష్ణ గౌడ్, డాక్టర్ మేఘన, డాక్టర్ చంద్రశేఖర్లు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14-15 తేదీల్లో 2 చోట్ల ఇలాంటి అఘాయిత్యం జరిగిందన్నారు. దీనిపైన ఇంతవరకు కేంద్ర, హర్యానా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. వెంటనే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఒక థర్డ్ ఒక సెకండ్ ఇయర్ రెస్పిరేటరీ మెడిసిన్ పీజీని ఆర్జీ మెడికల్ కాలేజ్ కోల్కతాలో రేప్ చేసి చంపబడ్డారు. అది కూడా డ్యూటీ సమయంలో. ఏదైతే సేఫ్ ప్లేస్ అనుకుంటున్నామో అది సేఫ్ ప్లేస్గా లేదు. దాని జరిగిన తర్వాత ఎలాంటి జస్టిస్ ఆమెకి ఇంకో వరకు జరగలేదు. ఈవెన్ మనం చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ అనేది మాట్లాడుతున్నారు. అంత ఇప్పటి వరకు ఆ యాక్ట్ గురించి ఎటువంటి రిజల్యూషన్ జరగలేదు. యాక్ట్ రావాలి, డాక్టర్స్కి డ్యూటీ చేయడానికి సేఫ్గా ఉండాలి. మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా బెంగాల్లో 14th నైట్ ఏదైతే మనం ఇండిపెండెన్స్ వస్తుందని సెలబ్రేషన్ ఉన్నామో, కానీ ఆ సెలబ్రేషన్ మిడ్ నైటే ఒక మాబ్ వచ్చి హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డుని, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ సీన్ని, దాంతోపాటు హాస్టల్ అమ్మాయి హాస్టల్ తోరి మొత్తం అంతా డ్యామేజ్ చేశారు. సో ఇక్కడ తెలిసిపోతుంది ఎక్కడ డాక్టర్స్కి సేఫ్ ప్లేస్ వస్తున్నారు. సో ఏవైతే జరుగుతున్న సంఘటనలు ఉన్నాయో వాటన్నిటిని చూసుకొని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఒక రెగ్యులేషన్ ఏదైతే ఉందో, నేషనల్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఆ అమ్మాయికి ఇమ్మీడియట్గా జస్టిస్ జరగాలనేది మా నిర్ణయం. ఇమ్మీడియట్ జస్టిస్ అదే మాకు కావాల్సింది. జస్టిస్ డినైడ్ అది మాకు వద్దు. ఇప్పుడు వరకు చాలా ఇన్సిడెంట్స్ చూసాము. ఆ ఇన్సిడెంట్ తర్వాత మేము అలసిపోయాము. మాకు జస్టిస్ కావాలి, మాకు తొందరగా జస్టిస్ వచ్చే లాస్ట్ తీసుకురావాలనేది అంతవరకు మా ఈ ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది. దయచేసి పబ్లిక్ అందరూ మాకు సహకరించండి. మేము మీకోసం సర్వీస్ చేయడానికే ఉన్నాము. మీకు ఎమర్జెన్సీ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీరు మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆర్చికర్ మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ తన డ్యూటీలో ఉన్న సమయంలోనే
36 గంటలు కంటిన్యూస్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు ఆగస్ట్ 8లో రాత్రి అత్యంత క్రూరంగా ఆమెను రేప్ చేసి చంపడం జరిగింది. కోవిడ్ అప్పుడేమో మమ్మల్ని దేవుళ్ళగా చూశారు, కానీ మేము కూడా జస్ట్ మనుషులమే, మమ్మల్ని కూడా మనుషులాగా చూడమని కోరుతాం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. దానికి నిరసన తెలియాలి. శ్రావణం బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్, ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.